స్తోత్రం హలే ఇజ్రాయెల్ మినిషిస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలండి అందరికీ వందనాలు మరి ఈ దినము చక్కని అంశం ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈరోజు మన అంశం ఏంటంటే దిద్దుబాటు దేవునికి స్తోత్రం హలేయ మరి దేవుని వాక్యం సెలిస్తుంది మనల్ని మనం సరి చేసుకునే వారిగా ఉండాలి మరి మనము దేవుని యొక్క వాక్యలేఖనాల్లో నుండి ఈరోజు ఒక స్త్రీని మనం ధ్యానించుకుందాం ఆమె పేరు ఎస్తేరు దేవునికి స్తోత్రం హలే మరి ఈ యొక్క నెలలో ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు ప్రారంభించుకుంటా ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటా సన్నిధుల్లో సంఘాల్లో మరి చాలా మహిమకరంగా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క దినాల్లో ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు జరిగిస్తుంటారు ఈ ఉపవాస ప్రార్థన అనగా మనకి చాలామంది భక్తులు గుర్తుకొస్తారు అందులో ఒకరు ముఖ్యంగా ఎస్తేరు గారు కూడా దేవునికి స్తోత్రం హలియ మరి ఎస్దేరు గారి జీవితంలో చూసినట్లయితే వచ్చిన శ్రమను ఆ యొక్క వచ్చిన సమస్యను ఆమె ఉపవాస ప్రార్థన ద్వారా జయించగలిగింది ప్రియ దేవుని బిడ్డల ఈరోజు దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు ఉపవాస ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క ఉపవాసం ఉండి ప్రార్థించిన ఈ యొక్క ఇస్తరి జీవితంలో శత్రువు అయినా హామాను మరి యూదులందరినీ కూడా హతమార్చాలనుకున్నాడు కానీ ఈ ఉపవాస ప్రార్థన చేసేసింది ఎలాగంటే ఏ ఉరి స్తంభం పైన అయితే మరి ముర్ధకాయన ఎక్కిద్దామని హామాను అనుకున్నాడో అదే పైన దేవుడు హామానునే ఉరి తీసేలా చేశాడు దేవుని స్తోత్రం హలలుయ ప్రియ దేవుని బిడ్లారా ఉపవాస ప్రార్థనకి అంత శక్తి ఉన్నది అయితే ఈరోజు ఉపవాస ప్రార్థన ఉండి ఉపవాసంతో ఉండి ప్రార్థించినటువంటి ఈ ఎస్తేర్ యొక్క జీవితం గురించి కొన్ని విషయాల్ని ధ్యానించుకుందాం మరి ఎస్తేరు జీవితంలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలండి ఆమె చిన్న స్థితిలోంచి వచ్చినప్పటికీ కూడా దేవుని భయభక్తుల్లో పెరిగినటువంటి కుమార్తెగా ఆమె ఉంది ప్రియ దేవుని బిడ్డలారా చిన్న వయసు నుంచే కూడా దేవుళ్ళో ఎదుగుతూ మరి దేవుళ్ళో వాడబడినప్పుడు దేవుడు మళ్ళీ అభిషేకిస్తాడు దేవుడు మనల్ని వాడుకుంటాడు దేవుడు పని చేసిన బిడ్డల్ని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు అయితే కాదండి ఎస్తేరు మరి చిన్న వయసు నుంచి దేవుళ్ళు ఎదుగుతుంది కాబట్టి దేవుడు ఒక రాజుకే భార్యగా ఆమె దేవుడు వాడుకున్నాడు ఏర్పరిచ్చాడు మరి గొప్ప స్థితిని దేవుడు ఎస్తేరికి ఇచ్చాడు ఉన్నతమైన స్థితిని ఆమెకి ఇచ్చారు ఆమె ఉపవాస ప్రార్థన బలమైనది వృద్ధులందరినీ తనను రక్షించుకోగలిగింది ఈరోజు అటువంటి ఎస్తేరు గారి గురించి కొన్ని విషయాలు వాక్యలేఖనాల్లో నుండి ధ్యానించుకుందాం మరి మొట్టమొదటిగా ఎస్తేరు గారిలో నుండి మనం ఏం నేర్చుకోవాలంటే ఎస్తేరు తనకు పేరుకు తగినట్లుగా జీవించింది దేవునికి స్తోత్రం హలే మరి ఈరోజు మంది అండి పేర్లు పెట్టుకుంటారు కదండి బాప్తీషం ఇచ్చిన తర్వాత సంతోష్ కుమార్ అని పెడతారు కానీ వాళ్ళకు జీవితాల్లో ఏముండట్లేదు సంతోషమే ఉండట్లేదు సమాధానమంటారు కానీ వాళ్ళ జీవితంలో అసలు సమాధానమే ఉండదు కొరత అయిపోతుంది మరి అబ్రహం గారిని పేరు పెడతారు కానీ అబ్రహం గారిలో ఉన్న విశ్వాసమే వారికి లేదు మోసే గారిలో మోషే గారు అని పేరు పెడతారు కానీ మోసేలో ఉన్నటువంటి నమ్మకత్వం అనేది వారిలో కనపడదు అనేకమైన పేర్లు పెట్టుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళకి పేరుకు తగినట్లుగా జీవించరు అయితే ఎస్తేరు గారి జీవితంలోకి వచ్చినట్లయితే ఎస్తేరు ఆమె పేరుకు తగినట్లుగా జీవించారు దేవునికి స్తోత్రం హలేయ ఎలా జీవించిందండి ఆమె పేరుకు తగినట్లుగా జీవించింది మరి ఆమె పేరు ఎస్తేరు ఎస్తేరు అనగా నక్షత్రము దేవునికి స్తోత్రం హలే పేరుకు అర్థం ఏంటండి నక్షత్రము ఈరోజు పేరు పెట్టామంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఆ అర్థం తగినట్లుగా వాళ్ళ జీవితం ఉంటుందా అంటే దానికి వ్యతిరేకంగా ఉంటుంది కదండి మరి నిజమంటారా అలా జీవిస్తున్నారు కానీ ఈరోజు దేవుడు ఈ యొక్క ఎస్తేరులో నుండి మనకి ఏం నేర్పించబోతున్నారంటే హామ్ పేరు ఎస్తేరు ఎస్తేరు అనగా అర్థము నక్షత్రము నక్షత్రము ఎలా అయితే అనేక మందికి వెలిగిస్తుందో ఈ యొక్క ఎస్తేరు జీవితం కూడా అనేక మందికి వెలిగించే విధంగా అంటే ఒక జ్యోతిలాగా ప్రకాశింపజేసే జీవితంలో ఈ యొక్క ఎస్తేరు జీవితం మనకి కనిపిస్తుంది ఇదే అనిపిస్తుంది హలేయ మరి వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే వాక్యంలో మనం ధ్యానించుకున్నప్పుడు దానియలు గ్రంథము పన్నెండో అధ్యాయము మూడవ వచనంలో మనం చదువుకున్నట్లయితే బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె మరి నిరంతరము ప్రకాశించదరని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ఎస్దరు గారి జీవితంలో మనం చూసినట్లయితే ఆమె ప్రకాశింపచే ప్ర ఆమె నక్షత్రం వల్లే ప్రకాశిస్తూ అనేక మందిని ఏం చేస్తుందంటే ప్రకాశింపచేస్తుంది దేవునికి స్తోత్రం హలే లూయా ఈరోజు వాక్యం ఎండినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈరోజు మీ పేరుకు తగినట్లుగా మీరు జీవిస్తూ ఉన్నారా ఈ ఇస్తేరు చాలా చక్కటి సాక్ష్యము చిన్న వయసు నుంచి దేవుళ్ళు ఎదుగుతూ ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిందండి దేవునికి స్తోత్రం హలే ఈరోజు ఎంత చిన్న స్థితి అయినా మరి దేవుని విషయంలో నీ పేరుకు తగినట్లుగా చక్కని ప్రవర్తనతతో చక్కగా దేవునికి ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించినప్పుడు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచడానికి సిద్ధప సిద్ధపడుతున్నారు అలాగే ప్రియమైన దేవుడు దేవుని బిడ్డలారా దావీదు గారి జీవితంలో చూసినట్లయితే దావీదు గారు గొర్రెల కాపరి ఒక చిన్న స్థితి ఒక చిన్న స్థితిలో ఉన్నటువంటి దావీదు గారిని దేవుడు ఎత్తైన కొండెక్కించారు ప్రయో దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యం వింటున్న మన అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ పేరుకు తగినట్లుగా మీరు జీవించాలి నేను పేరైతే నీకు దేవుడు రక్షింపబడిన తర్వాత పెట్టారో ఆరిలాగా అటువంటి జీవితాన్ని జీవిస్తూ అనేక మందిని ప్రకాశింపజేస్తూ మరి అనేక మందికి ఒక మార్గంగా మనం ఉండాలి భక్తుడైన పౌలు గారు అనగలుగుతున్నారండి అలాగా ఎవ్వరు కూడా ఏ భక్తుడు కూడా చెప్పలేదు అటువంటి రోషం కలిగిన మాట ఏంటంటే నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలుగుతున్నారు భక్తుడైన పౌలు గారు ప్రేమైనా దేవుని బిడ్డ అటువంటి గొప్ప శక్తి కలిగిన మాటలు మనం ఎప్పుడు మాట్లాడగలం అంటే మనం కూడా చక్కని ప్రవర్తన చక్కని యొక్క మనము మంచి పేరు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు అటువంటి పౌరుషం మనం మాట్లాడగలం అటువంటి మాటలు మనకు వస్తాయి కాబట్టి మనం మన పేరుకు తగినట్లుగా జీవించాలి అనేక మందిని ప్రకాశింపజేసే బిడ్డలుగా అనేక మందికి దేవుని పరిచయం చేసే బిడ్డలుగా అనేక మందికి రక్షణ వార్తను ప్రకటించే బిడ్డలుగా మనం అందరం ఉండాలి దేవునికి స్తోత్రం హలీ అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఇస్తేరు మరి స్త్రీలందరికంటే ఎక్కువగా రాజు చేత ప్రేమింపబడింది దేవునికి స్తోత్రం హలీలూయ రెండవదిగా ఇస్తేరు గారి జీవితంలో నుండి ఏం నేర్చుకుంటున్నామంటే ఆమె స్త్రీలందరికంటే కూడా రాజు చేత ఎక్కువగా ప్రేమింపబడింది మనకి తెలుసు బైబిల్ గ్రంథంలో ఈ ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే రాజు రాజుగారికి ముందు వస్తీ అనే ఒక అందమైన భార్య ఉంది ప్రియమైన దేవన్ బిడ్డలారా ఎవరు అండి ఆమె పేరు వస్తీ అయితే వస్తీ అనేటువంటి భార్య చక్కని భార్య ఉండగా మరి ఎస్తేరు ఎందుకు వచ్చిన స్థానములు అంటే వస్తీ రాజు మాటను వినలేదు ఏం చేయలేదండి వస్తీ రాజుగారి యొక్క మాటను గౌరవించలేదు అయితే ఆ వస్తీ స్థానంలోకి మరొక భార్య కోసం వెదుగుతుంది ప్పుడు ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అనేకమైన స్త్రీలని అక్కడికి తీసుకొచ్చారు అనేక మందికి రాజు దగ్గర ఇలా ఉండాలి ఇలాంటి ఇలాంటి వస్త్రాలు ధరించుకోవాలి ఇలాంటి ఫుడ్ తినాలి మీరు అన్నీ నేర్పిస్తున్నారు ఒక రాణికి ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తున్నారు అయితే ఈ యొక్క తేరు మాత్రమే రాజు చేత ప్రేమింపబడింది అంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ఈ ఎస్తేరుని మాత్రమే రాజు ప్రేమించడం జరిగింది దేవునికి స్తోత్రం హలే ప్రియ దేవుని బిడ్డలారా రాజు చేత ఈ ఎస్తేరు ప్రేమింపబడింది ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే రాజు మన యేసు వారికి సాదృషంగా కనిపిస్తూ ఉన్నారు ఈ యొక్క రాణి అనే ఇస్తేరు ఎవరికి సాదృషంగా కనిపిస్తుంది అంటే వధువు సంగమైన మనకి క కనిపిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా మనలో ఎవరైతే సిద్ధపడి ఎవరైతే దేవుని చేత ప్రేమింపబడతారో నిత్య రాజ్యంలో సంతోషకరంగా ఆయనతో మరి మనందరూ రాకళ్ళు ఎత్తబడగలము దేవునికి స్తోత్రం హలీలూయ మరి చూసినట్లయితే ఈ యొక్క ఇస్తేరు రాజు చేత ప్రేమింపబడింది అంటే సంగముగా పోల్చబడిన మనమందరం కూడా దేవుని చేత ప్రేమింపబడాలి దేవునికి స్తోత్రం హలీలూయ ఈరోజు మనందరం కూడా ఈ లోక మనుషులు మనం ప్రేమిస్తే ఏ ఉపయోగం లేదు లేదండి కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తే ఎంతో గొప్ప ఆశీర్వాదం ఎంతో గొప్ప ఘనత మనకి ఎంతో గొప్ప విలువ మనకి కాబట్టి దేవుని చేత మనం ప్రేమింపబడాలి దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఏం చేయాలి దేవుడిని ఎలా ప్రేమిస్తాడు ఎప్పుడు ప్రేమిస్తాడు ఏం చేస్తే ప్రేమిస్తాడంటే ఒకటే ఒకటే ఆన్సర్ అండి దేవుని ఆజ్ఞలు గై కొనుటయే ఆయనను ప్రేమించుట దేవునికి స్తోత్రం హలీల్లు ఎంత చక్కని మాట దేవుని ఆజ్ఞలు గై కొనడమే దేవుని ప్రేమించడం ఈరోజు మనం దేవుని ఆజ్ఞలు గై కొనాలండి అప్పుడు దేవుని ప్రేమించినట్టు ఎవరైతే ఆయన ఆజ్ఞలు గై వారు దేవుని ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు మరి ఆయన ఆజ్ఞలు గై కొనాలని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి దేవుని ఆజ్ఞలు అనేకమైనవి ఉన్నాయి మరి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఆజ్ఞలు అనేకమైన కట్టడాలు దేవుడు మనకి ఉన్నారు వాటిని అనుసరించి మనం నడుచుకునే వారిగా ఉండాలి ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు మరి అయితే దా గారిని దేవుడు ప్రేమించాడు కదా అంటే దావీదు గారు ఆయన ఆజ్ఞల్ని కూడా గై కొన్నారు దేవుడు వాక్యం సలువిస్తుంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించదను నేను అతని ప్రేమిస్తున్నాను నేను అతన్ని తప్పిస్తున్నాను నని శ్రమల్లో ఇబ్బందుల్లో కరువుల్లో శోధనలో మరి భయంకరమైన విపత్తుల్లో నుండి దేవుడు దావీదు గారిని విడిపించారు ప్రే దేవుని బిడలారా సౌలు గారు తరుముతున్నప్పుడు దావీదు గారు భయంకరమైన చీకట్లు ఇబ్బందులు శోధనలో మరి అనేక రాత్రులు గడిపినప్పుడు తిండి లేని రాత్రులు గడిపినప్పుడు దేవుడు దావీదు గారికి తోడై ఉన్నారు దేవుడు దావీదు గారిని ప్రేమిస్తూ ఉన్నారు అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు దేవునికి స్తోత్రం హలే లూయా ప్రియ దేవుని బిడ్డల అటువంటి సాక్ష్యం మనం పొందుకోగలుగుతున్నామండి మరి దేవుడు అంటున్నాడు నేను అతన్ని ప్రేమించుచున్నాను అతను నన్ను ప్రేమించుచున్నాడుగా నేను అతన్ని తప్పిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఈరోజు అతడు నన్ను ప్రేమించుచున్నాడు అంటే దావీది గారి దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఈ దేవుని ఆజ్ఞలను గై కొంటున్నాడు ఈరోజు మనం కూడా దేవుని ఆజ్ఞలు గై కొన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అదే దేవుని ప్రేమించడం కూడా అనికి స్తోత్రం హలే లూయా మరి ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ కూడా దేవుణ్ణి దేవుని చేత వారిగా ఉండాలి మీరు కూడా దేవుని ప్రేమించాలి మరి కొత్త నిబంధనలకు వచ్చినప్పటికీ అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి కానీ కొత్త నిబంధనలు రెండే రెండు ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు ద టూ ఇంపార్టెంట్స్ ఏంటంటే రెండే రెండు ఇంపార్టెంట్ మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటంటే ఒకటి దేవుని ప్రేమించాలి ముందు మన దేవుని మనం ప్రేమించాలి ద సెకండ్ వన్ ఏంటంటే మనము నిన్ను వలె నీ అని ప్రేమించాలి అని దేవుడు రెండవ ఆజ్ఞ ఇచ్చాడు దేవునికి స్తోత్రం హలీలూయ మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే నువ్వు దేవుని ప్రేమించాలి మనం ఎవరిని ప్రేమించాలంటే దేవుని ప్రేమించాలి దేవుని చేత మనం ప్రేమింపబడాలి రెండవదిగా మనము నిన్ను వలెని పొరుగు అని ప్రేమించాలంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నాం మనల్ని మనం ఎలా చూసుకుంటున్నామో ఇతరులు కూడా అట్రీతిగా ప్రేమించే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం అలీలుయ మరి ప్రేమ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఇస్తేరు రాజు చేత ఎలా ప్రేమింపబడిందో అట్రీతిగా మీరు కూడా దేవుని చేత ప్రేమింపబడాలి దేవునికి స్తోత్రం అలేలుయ దేవుని చేత ప్రేమింపబడినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ ఇస్తేరు గారిని దేవుడు అనేక మందిలో ఒక ఉన్నతమైన స్తేరి గారికి ఇచ్చారు గల కారణం దేవుని చేత ఆమె ప్రేమింపబడింది రాజు చేత ఆమె ప్రే ప్రేమింపబడింది ఈరోజు దేవుడు కూడా మనకు ఒక ఉన్నతమైన స్థితిని ఒక మంచి హోదాని మంచి స్థితిని ఆయన సేవలు గొప్పగా వాడుకోవాలంటే ఆయన పని మనం చేయాలంటే ఆయనలో ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఆశీర్వాదకరంగా దీవనకరంగా ఫలపరితంగా మన జీవితాలు ఉండాలంటే దేవుని చేత మనము ప్రేమింపబడాలి దేవునికి స్తోత్రం హలీ దేవుని చేత ప్రేమింపబడాలంటే ఆయన ఆజ్ఞలు గైకోనాలని మనం చెప్పుకున్నాం ఆజ్ఞలు మనము గై వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం హలే మరి వాక్యం చదువుకున్నట్లయితే మరి ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ చిన్నంలో దేవుడి వాక్యం చదివిస్తుంది నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదను మనం దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని తప్పకుండా ఏం చేస్తాడండి ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో దేవుడు మనల్ని ఎప్పుడైతే ప్రేమిస్తాడో అప్పుడు మనల్ని తప్పిస్తాడు మరి దేవుని నమ్ముకున్న బిడ్డల్ని ఎటువంటి శోధల నుండి దేవుడు తప్పించడానికైనా సామర్థ్యం కలిగినటువంటి దేవుడై హృదయానికి దేవునికి స్తోత్రం హలే అలాగే మూడోదిగా మనం చూసినట్లయితే మూడవదిగా ఎస్తేరు కన్యకులందరికంటే ఎక్కువగా రాజుగారి దయను పొందింది దేవునికి స్తోత్రం హలేయ అందరికంటే కూడా ఎక్కువగా రాజుగారి దయను ఎస్తేరు గారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఎస్తేరు గారి జీవితంలో చూసినప్పుడు మరి అనేక మంది స్త్రీలు ఉన్నప్పటికీ అందరి మీద దయపుట్టలేదంటండి కానీ ఈ యొక్క ఎస్తేరు గారిని చూడగానే రాజుగారికి దయని దేవుడు పుట్టించాడు దేవునికి స్తోత్రం హలేయ అక్కడ వాక్యాన్ని చదువుకున్నట్లయితే ఈ గ్రంథం రెండవ రెండు పదిహేడో వచ్చినంలో కన్యకులందరికంటే ఆమె అతని వలన దయ్యా దాక్షిణ్యాలు పొందను స్తోత్రం హలే అక్కడ చూశాను కోటలో అనేక మంది పెళ్ళి కానీ స్త్రీలు కన్యకులు ఉన్నప్పటికీ కూడా మరి వారందరి మీద పుట్టిన దయ దేవుడు ఈ పైన రాజుగారికి ఏం పుట్టించాడు దయను పుట్టించాడు దేనికి స్తోత్రం హలే ఈరోజు దేవుని దయను మనం పొందుకుంటున్నామండి ఈ యొక్క ఐశ్వరోసు వసు రాజుగారు ఏ సుప్రభాకి సాదృశంగా కనిపిస్తున్నారు ఎస్తేరు అనుగ వధువు సంఘం సాదృశంగా కనిపిస్తున్నారు ఈ యొక్క సంఘం అనే మనము దేవుని దయన పొందుకునే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం హలే ఎవరైతే దేవుని దయన పొందుకుంటారో వాళ్ళు ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందండి ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది ఆయన దయ పొందుకోవాలి మనం అది మనకు ఆశీర్వాదం అది దీవెన ఆయన కోపము మనకి ఏముంటుందండి ఆయన కోపం వస్తే మరి జపాన్ దేశంలో దేవుని కోపం ఉగ్గురితో వస్తే రెప్పపాటిలో అనేక మంది నాశనం అయిపోతారు భూకంపాలు తుఫాన్లు మనం అనేకమైనటువంటి విపత్తులు అనేకమైనటువంటివి ఈ లోకల్లో వరదలు తుఫాన్లు భూకంపాలు అనేకమంది చూస్తూ ఉన్నాం రోజు రోజు అనేకమైనటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాటన్నిటి మనం తప్పింపబడాలంటే దేవుని దయ మనం కోరుకోవాలి ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది ఎస్టరి గారు దేవుని దయను పొందుకున్నారు గారి దయను పొందుకున్నారు అంటే మనం కూడా దేవుని దయను పొందుకోవాలి ఎవరైతే దేవుని దయను పొందుకుంటారో వారు దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలుగుతారు దేవునికి స్తోత్రం హలీ మనం చూసినట్లయితే మరి ఆ వాక్యం చక్కగా రాయబడి చూసినట్లయితే ముప్పై ఒక ఇతను ఐదవ వచ్చరంలో రాయబడి ఉంది ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును ఆయన దయ మరి ఆయుష్కాలం ఉండునని దేవుని వాక్యం సెలవుస్తుంది అలెలుయ్య మరి చూసినట్లయితే ఆయన దయ్య కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి మరి చూసినట్లయితే పుట్టి గుడ్డివాడు పిలుస్తున్నాడు దేవా దావీది కుమారుడా నన్ను కరుణించు ప్రభా అని దేవుడు దయ చూపించాడండి దేవుడు దయ చూపించి మరి పుట్టి గుడ్డివాడికి మరి దేవుడు చూపును ప్రసాదించాడు మరి ఈరోజు మనం కూడా మరి దేవుని దయ కొరకు దేవుని మనం పిలిచి ఆయన్ని ఆశీర్వాదాలు మనం కోరుకునేవారిగా ఉండాలి దావీది కుమారుడు నన్ను దాటిపోగా అన్నప్పుడు వెంటనే ఆయన తన దయను తన ప్రేమను మరి పుట్టి గుడ్డిపాటిపైన మరి దేవుడు వ్యక్తపరిచాడు దేవునికి స్తోత్రం ఉత్తరాం హలే లూయా ఈరోజు మన పైన కూడా దయ పుట్టాలి దయ పుట్టాలి అంటే మనం అందరం కూడా ఏం చేయాలండి దేవుని సన్నిధిలో ఎక్కువ గడిపేవారిగా ఉండాలి ఏస్తేరు గారు ఎలా అయితే జీవించారో అటు జీవితాన్ని మనం కూడా జీవించేవారిగా ఉండాలి మరి మనం చూసుకున్నాము మూడవదిగా ఏస్తేరు కన్యకులందరికంటే ఎక్కువగా రాజు చేత ఏం చేసిందండి మరి రాజుగారి యొక్క దయను ఆమె పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం మరి వాక్యాన్ని చదువుకున్నట్లయితే మరి సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదో చిన్నంలో మనం చూసినప్పుడు దయ్య దృష్టి గల వారు ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అటు వాడు దీవెన పొందును దేవునికి స్తోత్రం అలీలుయ మరి ఎస్తారు గారు కూడా అదే చేసిందండి దయ్యతో ఆమె ఉపవాసం ఉండి రాజుకి ఏం చేసిందంట మరి ఆహారం సిద్ధపరిచింది వండి తన చేతులతో ఒక రాణి స్థానంలో ఉండి కూడా ఆమె స్వయంగా ఆమె వండి మరి రాజుకు పెట్టింది ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దయ్య దయను మనము కలపరచాలి మనలో దయ అనేది ఉండాలి మరి మన పైన అనేక మందికి దయ పుట్టాలి కూడా మరి చూసినట్లయితే ఈ ఎస్తేరు గారి పైన రాజుకి ఏం పుట్టిందండి దయ పుట్టింది ఎందుకంటే ఆమె గుణం అలాంటిది ఆమె లక్షణాలు అలాగే ఉన్నాయి ఈరోజు వాక్యం వింటున్న మనము కోపము మనలో ఏ ఉగ్రత ఉండకూడదు కానీ మనం ఎలా ఉండాలంటే చక్కని మనసుతో మరి ప్రేమతో ఉప్పు వేసినట్లు రుచికరంగా మీ మాటలు ఉండాలని సహోదర భావంతో ఉండాలని అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం హలేయ మరి వంట చేసి తన భర్త అయిన రాజు రాజుగారికి అలాగే తన శత్రువైన హామని కూడా ఆమె పెట్టింది అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది దయా దృష్టి గల వారు ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును దేవునికి స్తోత్రం హలీయ అటు వాడు దీవెన పొందెను మరి ఎవరైతే దయతో ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట పేదవాళ్ళకి సహాయం చేస్తారు ఈరోజు దయాగుణం కలిగి మనం అనేక మందికి సహాయం చేయాలి అప్పుడు దీవెలు మనకి కలుగుతాయని దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ వేస్తే కూడా దయాగుణం కలిగి శత్రువుని కూడా ఆమె ప్రేమించింది తన భర్త కూడా తను వంద చేసి పెట్టింది అప్పుడు దేవుని యొక్క దయ ఆమె పైన దేవుడు పుట్టించాడు ఆమెకి దేవుడు దీవెలు నిండుగా ఇచ్చారు మెండుగా ఇచ్చారు గల కారణం ఏంటంటే ఈ యొక్క ఎస్తేరు గారు ఎలా ఉన్నారంటే మరి దేవుని యొక్క దయను పొందుకున్నారు ఈ రోజు వాక్యం విన్న మనం కూడా దేవుని యొక్క దయను ఈ ఎస్దరు గారు రాజుగారు దయ రాజుగారికి ఎస్సేరుని చూడగానే ఎలా దయ పుట్టిందో మనల్ని చూడగానే దేవుడికి దయ పుట్టాలండి అటువంటి దీవెల్ని మనం కూడా రెండుగా మనం పొందుకునేవారిగా ఉండాలి హలీలూయ మరి నాలుగోదిగా చూసినట్లయితే ఎస్సేరు రాజు చేతుల మీదుగా కిరీటం పొందుకుంది దేవునికి స్తోత్రం హలీయ మనం అనుకోవచ్చు అబ్బో ఈజీగా ఏమో కిరీటం పొందుకోవడం అని కానీ కిరీటం పొందుకోవాలంటే చాలా కష్టం ఎందుకంటే దేవుని వాక్యం కూడా మరి సెలవిస్తుంది ఏమని అంటే మరి వేస్తేరు గ్రంథంలో మరి వేస్తారు అనేకమైనటువంటి బాధలు బా బాధపడిందండి బాధలతో ఆమె యూదులందరూ కూడా కళ్ళారా నశించిపోతుండం ఎక్కడ చూడాలా అనే భయంతో ఆమె బాధపడింది కానీ ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టి గోజలాడి దేవుని సన్నిధిలో విన్నపించి మనవులు దేవునికి చెప్పి చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు తారుమారు చేసిన అందుకే దేవుడు ఆమె యొక్క స్థితి ఆమె యొక్క ప్రార్థన జీవితాన్ని చూసి ఆమె పడిన కష్టాలన్నింటికి ప్రతిగా దేవుడు గొప్ప కిరీట నామకు అనుగ్రహించాడు మరి ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క ఇస్తేరు కూడా రాజుగారిని బ్రతిమలాడుకుంది మరి రాజా మా యొక్క యోధుల్ని రక్షించమని ఆమె బ్రతిమలాడుకుంది దేవునికి స్తోత్రం హలే లూయా మరి ఈరోజు మీరు దేవుని బ్రతిమలాడుకుంటున్నారా హన్నమ్మ గారు అడుగుతున్నారు దేవా నాకు ఒక్క మగపిటనివ్వయ్యా మరి యొక్క ఉన్నటువంటి బాధని నా యొక్క ఈ కష్టాన్నించి నువ్వే విడిపించి ప్రభా అని ఈ యొక్క హన్నమ్మ గారు దేవుని ఆడుకున్నారు మరి ఈరోజు మీరు దేవుని బ్రతిమలు ఆడుకుంటున్నారా దేవునికి మీ సమస్యని చెప్పుకుంటున్నారా అబ్రహం గారు అంటున్నారు దేవా నాకు అంత ఆశీర్వాదం ఇచ్చావు ప్రవ్వా అన్నీ ఇచ్చావు ప్రవ్వ ఒక కుమారుని కూడా ఇవి ప్రభా అని దేవుణ్ణి ఏం చేస్తున్నారండి అబ్రహం గారు మరి అడుగుతున్నారు బ్రతిమలాడుతున్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా దేవుని బ్రతిమలాడుకున్నప్పుడు ఆయన గొప్ప కార్యం మన జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు ఏ గారు ఎలా ఉన్నారంటే దేవుని బ్రతిమలాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హలే లూయా ఈరోజు మనం కూడా ఆమె ఆహారం పెట్టినప్పుడు రాజుని బ్రతిమలాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం హలే అలాగే ఆ రోజుగా మనం చూసినట్లయితే ఏస్దేరు గారు ధైర్యం కలిగి అపవాదిని హతమార్చింది దేవునికి స్తోత్రం హలే లూయ ఆమెకున్న ఇబ్బందిని ధైర్యముగా మేము చెప్పగలిగింది ధైర్యంగా చెప్పగలిగింది దేవుడు ఆమె యొక్క ఆ యొక్క బలహీనతని దే ఆ యొక్క ఇబ్బందిని దేవుడు తీసివేశాడు దేవునికి స్తోత్రం యూదుల్ని అందరినీ కూడా నాశనం చేయాలన్నటువంటి హామాన్నే ఆ శత్రువుని ధైర్యంగా అత మార్చింది వేస్తారు ఈరోజు వాక్కు ప్రియ దేవుని బిడ్లారా మనం కూడా ఏం చేయాలంటే ధైర్యంగా మన యొక్క శత్రువుని మనం ఏం చేయాలి చేయించగలగాలి ఈ యొక్క ఎస్తేరు ఉపవాస ప్రార్థించి ఉపవాసం ఉండి చేసి ధైర్యం జయించగలిగింది ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైంది ప్రియ దేవుని బిడ్డారా ఉపవాసం ఉండి ఈ పెట్టిన మొర నేరుగా దేవుని సన్నిధికి చేరుకుంది మరి రాజుకు ధైర్యంగా చెప్పగలిగింది ఈరోజు మీకున్న సమస్యలు కూడా దేవునికి చెప్పినప్పుడు దేవుడు వాటికి చేయించే సామర్థ్యం కూడా మనకి ఇస్తారు శక్తిని మనకిస్తారు కాబట్టి దేవుని సన్నిధిలో ధైర్యంగా ప్రవాణిని ఇబ్బందితో ఉన్న శాదంతోనని బాలయంతో ప్రతీది కూడా మనం దేవునికి చెప్పాలి ఏస్తేరు గారు ధైర్యంగా రాజుకి చెప్పినప్పుడు ఆ రాజుని బ్రతిమలాడుకున్నప్పుడు మరి రాజు ఏం చేశాడండి ఆ యొక్క ఊరి స్తంభం పైన శత్రు అయిన హామాన్ని ఎక్కించాడు దేనికి స్తోత్రం హలేదు ఎస్తేరు ధైర్యముగా ఏం చేసిందంటే అపవాదిని హతమార్చింది మరి చూసినట్లయితే ఏడవదిగా రాజు గుమ్మ మీద కూర్చుని ఉండే ముర్తికాయని ప్రధానమంత్రిగా చేసింది దేవునికి స్తోత్రం హలలుయ ఈ యొక్క యూదులైన ముర్దికాయ వాక్యాన్ని చదువునట్లయితే ఎస్సరు గ్రంథం పదో అధ్యాయం మూడో చరణంలో మనం వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది యూదులైన ముర్తికాయ్ రాజైన ఐశ్వరోషకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించు వాడును యూదులలో గొప్పవాడు తన దేశస్థులో చాలామందికి ఇష్టడుగా ఉండెను ఈ యొక్క ముర్దిక ఒకప్పుడు హామాను ప్రధానమంత్రి కానీ ఆ శత్రువు అయిన హామాన్ని దేవుడు ఏం చేశాడండి హత మార్చాడు ప్ర ఉపవాస ప్రధానంత బలమైనది మరి పరిస్థితుల్ని మార్చివేస్తుంది అయితే ఈ యొక్క ముర్దిక ఈ యొక్క హామాను స్థానంలో దేవుడు ఒక నీతిగా యథార్థంగా మంచిగా అందరికి ఇష్టడుగా ఉన్నటువంటి చక్కని ప్రవర్తన కలిగినటువంటి ముర్దికాయని దేవుడు ఆ స్థానంలో నిలవబెట్టాడు దేనికి స్త్రం హలేయ ప్రార్థన ఏ కార్యమైన దేవుడు జరిగిస్తాడు ఈ యొక్క ఎస్తేరు గారు ఉపవాసం ఉండి సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఈ యొక్క దేవుడు చేసిన మేలు ఏంటంటే మూడు దినములు అన్నపానములు తినకుండా మరి ఎంతగానో ఉపవాసం చేసినటువంటి ఎస్తేరు గారి జీవితంలో మరి తన పిన్న తండ్రి అయినటువంటి మొర్దికాయని ఆ ప్రార్థనే ప్రధానమంత్రిగా నిలవబెట్టింది దేనికి స్తోత్రం ఈ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యం ఏదైనా మీరు కూడా ఈ ఎస్తేరు గారి వల్ల చక్కగా జీవించ ఉపవాసం ఉండి మీరు కూడా ప్రార్థన చేయాలి మీకున్న కష్టము మీకున్న ఇబ్బంది మీకున్న శోధన అన్నీ జయించాలంటే ఒక ప్రార్థన ద్వారానే అది ఉపవాసం ఉండి మనం ప్రార్థించినప్పుడు ఇంకా బలముగా దేవుడు వెంటనే మనకు కార్యం చేస్తాడు ఈ యొక్క ఈ యొక్క ఎస్తరు మూడు దినముల ఉపవాసం ఉండి యూజులందరికీ ప్రార్థించగా దేవుడు ఎలా ఇంటి పరిస్థితిని ఎలా మార్చేసాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎస్తరు గారు తన పేరుకు తగినట్లుగా జీవించింది ఆమె చక్కగా దే రాజు చేత ప్రేమింపబడింది ఆమె రాజు యొక్క దయను పొందుకుంది ఈరోజు మీరు ఎలా ఉన్నారు దేవుని చేత మనం ప్రేమింపబడాలి దేవుని దయను మనం పొందుకోవాలి అలాగే మనం ధైర్యంగా మన సమస్యను దేవునికి చెప్పాలి దేవుని బ్రతిమలాడుకోవాలి ఎస సన్నిధికి వచ్చి ఎసయాని ఉన్న కార్యము ప్రభా యాకోబు గారు అడుగుతున్నారు ప్రవ్వా నువ్వు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను ప్రవ అని ఒక్క నరుడు రాత్రంతా కూడా ఎబ్బోకు రేవు దగ్గర దేవునిని పనులాడుతూ బ్రతిములు దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారు ఇస్తారు దేవుని బ్రతిమలాడుకున్నట్లుగా మనం కూడా బ్రతిమలాడుకోవాలి మరి మనం కూడా దేవునికి ధైర్యంగా ఉన్న సమస్య చెప్పుకోవాలి అలాగే శత్రువుని మనము మన ప్రార్థన ద్వారా హతమార్చేవారిగా ఉండాలి అలాగే మనం అందరం కూడా చూసినట్లయితే ఈ యొక్క ప్రార్థన ద్వారా మన స్థితిని మనమే మార్చుకోవాలి మన స్థుతి మన స్థితిని మారుస్తుంది మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మన పరిస్థితిని మారుస్తారు మన స్థితిగతులు మారుస్తాడు కాబట్టి ఎస్తరు గారి వాళ్ళ చక్కని జీవితాన్ని మీరందరూ కూడా జీవించాలి మనందరూ ఎస్తరు గారి వాళ్ళ దేవునికి ఇష్టానుసరంగా ఇష్టమైన బిడ్డలుగా మనమందరం కూడా ఉండి మరి మంచి స్థితిని మరి రాజు చేత ఎలా ప్రేమింపబడిందో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా దేవుని చేత ఆయన దయను మనం పొందుకున్నాం దేవుని చేత మనం ప్రేమింపబడదాం ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక అమ్మే క్రైస్తులో మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా కళ్ళు మూసుకుందాం షరణం సొ క్లాశీర్వాదం నాకు కారణభూతుడైన మా ప్రియ పరులకు తండ్రి నీ నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు ప్రవ ఎస్ఏమాలో ఏ గొప్పతనం లేదు ఏ మంచితనం లేదునైనా ఇదేనం అయినా చక్కని అంశం ద్వారా తండ్రి ఎస్ తేరు గారి గురించి తండ్రి కొద్ది సమయం తండ్రి ప్రభ మీరు మాతో మాట్లాడిన నీ అమూల్యమైన మాటలను బట్టి నీకే వేలాది స్థుతులు స్తోత్రాలు నైనా ప్రభా విండిన ఈ మాటల ద్వారానైనా ఎస్ చక్కగా గారు వాళ్ళే తండ్రి మమ్మల్ని మేము తండ్రి ప్రభ చక్కని ప్రవర్తన కలిగి జీవించే భాగ్యం దయచేయండి మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యం దయచేయండి ఈ మాటల ద్వారా నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఈ ప్రతి వాక్యము ప్రతి మాట కూడా ప్రభ నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండేలాగా వారి జీవితాలని ఆశీర్వదించండి విండిన నీ బిడ్డలందరూ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ఆయన వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి మీరు మాత్రమే మహిమ పొందుకోమని మరిన్ని కార్యలు గొప్ప కార్యాలని బిడ్డలు అందరూ చూసేలాగిన ప్రభావాసీ ప్రభా నీ చేత ప్రభా ప్రేమింపబడే బిడ్డలు కానీ బిడ్డలు ఉండేలాగతాండ్రీ ఏ సరిగా జీవితంలో చేసిన మేలు నీ బిడ్డల జీవితంలో కూడా మీరు జరిగించి మహిమ పొందుకోమని ఏసునామలడి వేడుకున్నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఇజ్రాయల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనమర్ అతలండి ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు ప్రార్థన చేయండి అలాగే దేవుడు మీకు ప్రేరేపిస్తే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి మీ సహకారాన్ని అందించండి అలాగే మీలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా ఎటువంటి ప్రార్థన అవసరతలు అవసరమైతే కనుక మరి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి ఫలపరి దీవించనుగాక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైస్ లాడ్